ఇదివరకటి రోజుల్లో దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు అప్పట్లో అన్ని హిందీ మధ్యన ఓ చిత్రలహరి అని వారానికి ఓ రోజు ఆ అరగంట సేపు వెళ్ళి ఎగబడి చూసేవాళ్ళు తర్వాత రామాయణ్ మహాభారత్ ఇవి తెలుగులో వేసేవాళ్ళు ఆ టైంలో ఎక్కడెక్కడ ఉన్నాడు అసలు రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి కంప్లీట్గా ఇళ్ళల్లో ఉండేవాళ్ళు అదే సందర్భంలో అప్పట్లో లేడీ డిటెక్టివ్ అంటూ ఒక సీరియల్ వారం వారం వచ్చేది దానికి బాగా ఇది ఉండేది ఆ తర్వాత అప్పట్లో ఇంకొకటి రెండు సినిమా సీరియల్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి అప్పట్లో ఇంకేమీ లేవు కాబట్టి ప్రైవేట్ వచ్చిన తర్వాత జమినీ వాళ్ళది సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి సీరియల్ అదేదో పోత రేకులో లేకపోతే ఏదో రేకుల దుంది మొఘల్ రేకులు అనుకుంటా అది బాగా చాలా కాలమైంది ఆ సీరియల్ అయిపోయాక జమినీ పని కూడా అయిపోయింది దాని రేటింగ్ కూడా డౌన్ అయింది అది ఉన్నంత కాలం నెంబర్ వన్ రేటింగ్లో ఉంది మిగతా దగ్గరలోకి రాల ఇప్పుడు అలాగే మా టీవీకి వచ్చేటప్పటికి ఈమె బాగా హైలైట్ అయింది కార్తీక దీపం రాత్రి అయితే ఆ ప్రో ప్రోమోలతోనూనూ ఆ సాంగులతో అందులో చిత్ర విచిత్రమైన మలుపులు సాధారణంగా పెళ్లి దగ్గర నుంచి బావులు దాకా అన్నీ కూడా చూపెట్టేసి మళ్ళీ ఆడబిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా చూపెడతా ఉంటారు కదా ఇక వెక్స్ అయిపోయినట్టుంది ఆ అమ్మాయిని తెల్లగా చేసి చూపించడం మూలంగా వచ్చింది అనుకుంటాను అదే సందర్భంలో ఓ డాక్టర్ గారికి అనుమానాలు ఏందో ఆయన పుట్టే పిల్లల గురించి అనుమానాలు ఏందో తెలిగిపోయినా అందులోనే ఒక థ్రిల్ ఫీల్ అవుతుంటారు పాపం అమ్మాయి పట్ల బాధతో మన వాళ్ళందరూ అందరూ అందుకే రాత్రి పగలు డాక్టర్ బాబుని ద్వేషిస్తూ అమ్మాయిని ప్రేమిస్తూ సాగిపోయినటువంటి సీరియల్కి ఇక అమ్మాయి అందంగా తయారయ్యేటప్పటికి నచ్చలేదు అనుకుంటా రేటింగులు డౌన్ అవ్వడం ప్రారంభమైంది దీంట్లో ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు తాజాగా సీరియళ్ళకు సంబంధించినటువంటి కొత్త బార్క్ రేటింగుల్లో నలభై వారం నుంచి నలభై నాలుగో వారం వరకు చూస్తే కార్తీక దీపం రేటింగ్కి గుప్పిడంత మనసు రేటింగ్కి తేడా ఒకటి ఒకటిన్నర మాత్రమే అంటే నిదానంగా గుప్పిడంత మనసు ప్రమోట్ అవుతుంది ఇది డౌన్ అవుతోంది అదే సందర్భంలో కార్తీక దీపం రేటింగ్ ఇప్పుడు పదమూడుకి దిగి దిగిపోయింది పేరుకు టీవీ రేటింగ్లో టాప్ సీరియలే కాకపోతే ట్రెండ్ పతనం అవడం ప్రారంభమైంది ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేటింగ్ కూడా గుప్పిడంత మనసుతో పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా దాంతో సమానంగా ఉంది ఇక కార్తీక దీపం పని అయిపోయింది కాబట్టి నిదానంగా త్వరలో ఆ క్యారెక్టర్లను చంపేయడము లేకపోతే మారిపోవడము ఏదో ఒకటి చేసేటువంటి అవకాశం ఉంది అప్పటికి కాస్త ప్రశాంతత దక్కుద్దేమో పబ్లిక్కి చూడాలి